ఉన్న ఊరిని కన్నవాడిని వదిలి పుట్ట చేత పట్టుకొని వలసపోతున్నటువంటి వలస జీవుల కష్టాలు అన్నీ ఇన్ని కావు. తాజాగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి చాలామంది గల్ఫ్ బాట పడుతుంటారు. అయితే జగిత్యాల జిల్లా మల్యాల మండలం మానాల గ్రామానికి చెందినటువంటి హనుమంతు అనేటువంటి వ్యక్తి దుబాయ్ వలస వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత భాష రాదు, అక్కడ పరిస్థితులు అకలింపు చేసుకునే క్రమంలోనే కేసులో ఇరుక్కున్నాడు. మర్డర్ కేసులో ఇరుక్కొని జైలు జీవితం 18 సంవత్సరాలు అనుభవించాడు. దుబాయ్ పోయినటువంటి భర్త జైలుకి వెళ్ళడము, ఇంట్లో ఆర్థిక పరిస్థితులు ఇబ్బంది కలగడము, బీడీలు చేసుకుంటూ కూలినాలు చేసుకుంటూ అప్పుడే పుట్టినటువంటి పసికందు గౌతమిని పెంచి పెద్ద చేసింది అతని అర్ధాంగి పద్మ. స్థానిక ఎమ్మెల్యే మాజీ మంత్రి కేటీఆర్ కృషితోని గల్ఫ్ జైళ్లలో మగ్గుతున్నటువంటి పలువురిని విడుదల చేయడం జరిగింది. దానిలో మల్యాల మండలం మానాలకు చెందినటువంటి హనుమంతు విడుదలయ్యాడు. కుటుంబ సభ్యులందరూ కూడా జగిత్యాల సమీపంలో ఉన్నటువంటి బుగ్గారంలో ఉన్నారు. తాము 18 సంవత్సరాలు చాలా ఇబ్బంది ఎదుర్కొన్నాను, కేటీఆర్ సహాయ సహకారాల వల్ల ఈరోజు విడుదలయ్యాను, ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయాను, భాష రాకపోవడం, తప్పుడు కేసుల్లో ఇరుక్కోవడం వల్లనే ఇంత అనుభవించాల్సి వచ్చింది. తన కూతురు గౌతమి 21వ రోజు అంటే 21st డే అయిన తర్వాత వెళ్ళిన తాను వచ్చేసరికి 18 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ 18 సంవత్సరాలు సైతం తాను జైలు జీవితమే అనుభవించాను, తప్పుడు కేసుల్లో ఇరికిచ్చారు, తనకు భాష రాక, తనకి సమర్థించేవారు లేక ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాను, తమను ఆదుకోవాలని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి. ఈరోజు శివరాత్రి హనుమంతు జగిత్యాల జిల్లా జగిత్యాల గ్రామం మానాల మండలం మానాల. 20 ఏళ్ళు లెక్కింది సార్, నేను జీవన ఉపాధి కోసం నేను దేశం వెళ్ళాను. అక్కడ ఒక మర్డర్ కేసులో ఇరుక్కొని పోయాను సార్. మమ్మల్ని ఇరికిచ్చింది పాకిస్తాన్ వాళ్ళు. అక్కడ పాకిస్తాన్ వాళ్ళు ఇరికితే మాకు 18 సంవత్సరాలు శిక్ష అక్కడ చేసినాం సారు. ఈ వాళ్ళ వల్ల మేము ఇక్కడ ఇరుక్కపోయినాం. ఎంత జీవితం అంతా నాశనం అయిపోయింది సార్. మాకు మమ్మల్ని ఆదుకుంటే వాళ్ళు ఎవరు లేరు. లాస్ట్కి అయితే మాకు కేటీఆర్ సార్ మాకు సాయం చేసిండు. అప్పటి నుండి కూడా ఈ వరకు మాకు కేటీఆర్ సారే సాయం చేసిండు. కేటీఆర్ సార్ వల్లనే మేము బయటకు వచ్చింది ఇప్పుడు సారు. మాకు ఇప్పుడున్న గవర్నమెంట్ కూడా మాకు ఏదైనా సాయం చేయాలని మిమ్మల్ని ప్రార్థిస్తున్నా సారు, దండం పెడుతున్నా సారు. మాకు ఏదైనా ఖచ్చితంగా మాకు సాయం చేసి పెట్టాలి. నేను ఎన్నో కష్టాలు పడ్డా సారు. జైల్లో 18 ఏళ్ళు ఉంది. ఇక్కడ కుటుంబం కూడా ఎవరు మాకు సాయం చేయలేదు సారు. కుటుంబానికి కూడా బాగా తకిలివి పడ్డరు వాళ్ళు, ఇబ్బందులు పడ్డరు, ఇబ్బందుల పాలైనరు సారు. వాళ్ళని కూడా రక్షించే బాధ్యత కూడా మీదే సారు. కుటుంబాన్ని రక్షించాలి. మీరు తప్పకుండా మీరు ఏమన్నా చేసి మాకు రక్షించాలని మిమ్మల్ని దండం పెడుతున్నాం సారు. 18 సంవత్సరాల నుండి జైలు అనుభవించి ఉన్నాం మేము. ఏం మాకు అక్కడ ఏం దొరకలేదు సారు. శిక్షకు గురవడం తప్ప ఏం లేదు మాకు అక్కడ. ఏ సంపాదన లేదు, ఏం లేదు అక్కడ మాకు. ఎవరేం ఇయ్యలేదు కూడా సార్. ఇక్కడ భార్య బిడ్డలకి కాయకీలు కూలి చేసుకొని వాళ్ళు బతికినారు సారు. కాలం ఎల్లు తీసుకున్నారు వాళ్ళు. వాళ్ళు ఎట్లా జీవితం గడపాలని నాకు భయంగా ఉన్నారు సార్. మాకు ఏ విధంగా కొంచెం సాయం అందియాలని ప్రభుత్వాన్ని నేను కోరుతున్నాను సారు.